అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గురించి, ఇందిరమ్మ రాజ్యం గురించి, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదా అదా అని వారు మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యం అంటే రైతు రుణమాఫీ అధ్యక్ష. ఇందిరమ్మ రాజ్యం అంటే అవకాశం వచ్చినప్పుడు మాట్లాడదు అధ్యక్ష. లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడేటప్పుడు అధ్యక్ష, లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయకండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. కొత్తగా వచ్చినావు, కొత్త సభ్యునివి, కొత్త గౌరవ కౌశిక్ రెడ్డి, కొత్తగా వచ్చినావు, నూతన సభ్యుడవు నువ్వు. లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడేటప్పుడు గడబడి చేయ, నీకు అవకాశం వస్తుంది అధ్యక్ష. లేదు, మనం అట్లేం లేదు. వాళ్ళు వినాల్సిందే వాళ్ళకి ఇదే శిక్ష. వాళ్ళని ఎవరిని బయటికి పంపను, ఎవరిని పంపొద్దు అధ్యక్ష. దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి కఠోరమైన నిజాలు వాళ్ళు వినడం ద్వారా వాళ్ళలో పరివర్తన తీసుకురావాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి వారిని ఎవరిని కూడా సభలో నుంచి బయటకు పంపించొద్దు అధ్యక్ష. అందుకే ఈరోజు ఇందిరమ్మ రాజ్యం గురించి పదే పదే మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఎస్, ఇందిరమ్మ రాజ్యం తెస్తాం సోనియమ్మ నాయకత్వంలో. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, భూమి లేని దళితుల గిరిజనులకు అసైన్మెంట్ భూములు ఇస్తాం, పోడు భూముల పట్టాలు ఇస్తాం, పేదలు చదువుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం, వైద్యం అందించలేని నిరుపేదలకు ప్రాణాలు పోతుంటే కుటుంబ సభ్యులుగా ఆదరించి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. ఇందిరమ్మ రాజ్యం అంటే మైనారిటీలకు సచార్ కమిటీ నివేదిక ప్రకారం దళితులతో సమానంగా వాళ్ళు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారంటే మైనారిటీలకు 4% రిజర్వేషను,